విద్యా సంస్థలు హాస్టల్ల మూసివేతను నిరసిస్తూ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సినిమా హాళ్లు, మార్కెట్లు, బార్లు తెరిచి ఉంటే రాని కరోనా, విద్యా సంస్థలు తెరిచి ఉంటే ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంస్థల బంద్తో తాము విద్యా సంవత్సరాన్ని నష్టపోతామని, వెంటనే హాస్టళ్లు తెరిచి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు స్టూడెంట్స్. అయితే ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఎస్ విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. కాలేజ్ విద్యార్థులు రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి పారడైజ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న బేగంపేట నుంచి ఇటు ఫ్లైఓవర్ వచ్చే వే అంతా కూడా కాసేపటి నుంచి జామ్ ప్యాక్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే నిరసనకు దిగినటువంటి ఆ విద్యార్థులందరినీ కూడా పోలీసులు పక్కకు నెట్టారు. వాళ్ళంతా కూడా రోడ్డు పక్కలే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, స్కూళ్లను బంద్ చేయడము, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిని కూడా బంద్ చేయడము, దాంతోపాటు మెస్సులు, క్యాంటీన్ సర్వీసెస్ అంతా కూడా బంద్ అయిపోతుంది. కాబట్టి పేద విద్యార్థులంతా కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎగ్జామ్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి డిసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, చాలా వరకు సఫర్ అవుతామన్నటువంటి విషయాలను వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, కరోనా కారణంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్, మెస్లు అవి బంద్ చేస్తున్నారు. స్కూల్స్ లేవు కాబట్టి, కాలేజెస్ లేవు కాబట్టి మెస్లు ఎందుకు అనేటువంటి వర్షన్ని ప్రభుత్వం చెప్తుంది. మీరు రోడ్డు పైకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈరోజు గ్రామీణ పెద్దలు వచ్చి ఇక్కడ చదువుకుంటుంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ఉద్యోగ వయసు పెంచిన పరిస్థితి. మేము ఏమంటున్నా చెప్తానని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, మీకు తెలంగాణ ప్రభుత్వం విద్యాభ్యాసం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు తెలంగాణలో ఈ విద్యకు దూరం చేస్తా, ఈ పెద్ద ప్రజల విద్యకు దూరం చేస్తారా? మేము చదువుకోవద్దా? మాకు ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. ఈరోజు కరోనా కష్టకాలంలో 1 ఇయర్ లాస్ అయినం. మళ్ళీ అకాడమిక్ క్రికెట్ లాస్ అయితే మా పరిస్థితి లేని. ఇప్పటికీ అనేక మంది విద్యార్థులు పిహెచ్డీలు, పీజీలు చేసిన విద్యార్థులు ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి అంకుల్లో పనిచేస్తున్న సందర్భం. కవర్దారి కేసీఆర్, నువ్వు విద్య మీద స్వచ్ఛమైన ప్రకటన ప్రకటించాలి, లేకుంటే నీ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం, తెలంగాణను దిరగనీయం, నీకు తగిన గుణపాఠం చెప్తాం అని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అసలు ఏం డిమాండ్ ఏం చేస్తున్నారు ఈ రకంగా? ఎంతోమంది ఇక్కడ అప్పు చేసుకొని పోటీ పరీక్షలకి, కోచింగ్లకి, ఇన్స్టిట్యూషన్లకి పెట్టి చదువుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా హాస్టల్స్ బంద్ అయినాయి. అక్కడ ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరి పరిస్థితి ఎక్కడ పోవాలి? వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? మేము ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే హాస్టల్స్ రీఓపెన్ చేయండి. ఇప్పటికిప్పటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? మా ఎగ్జామ్స్ కూడా కంటిన్యూ చేయాలి. ఇదే మా కోరిక, ఇదే మా డిమాండ్. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? 6 మంత్స్ మాత్రమే ఉన్నాం సార్ కాలేజీల. మీకు సీట్ వచ్చి ఎలాంటి ఉపయోగం లేదు సార్? ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి రామాయ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఒక్కొక్క 30,000 ఫీజు కట్టుకొని ఉన్నారు సార్. మధ్యాహ్నం కాలేజ్ చేసుకొని మధ్యాహ్నం మొత్తం ప్రిపేర్ అవుతుంది బయట. ఇప్పుడు మేము పోవాల్సిన పరిస్థితి సార్. 1 మంత్ కూడా కాలేజ్ మేము వచ్చి హాస్టల్లో హాస్టల్ 1 మంత్ కాలేజ్ ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి? 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 ఎగ్జామ్స్ కోసం మళ్ళీ హైదరాబాద్ రావాలా? మినిమం 30% కూడా కాలేదు సార్ సిలబస్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళ హాస్టల్ ఫీజు కూడా అని 15 రోజులు మాకు మెస్ పెట్టకుండా బాధ పెట్టింది. ఇంతకుముందు హాస్టల్ ఫీజు కట్టలేదు, 5 వేలు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మాకు డిమాండ్ చేస్తే మేము ధర్నా చేసి 5 వందలకు వచ్చినాం. అంతా మీరు చేసే రాజ్యాంగం సార్. ఇప్పుడు వయసు ఎక్కడ లేదు సార్, రైన్ అక్కడ కొనడం లేదు, సినిమా హాల్ కానీ లేదు సార్, మార్కెట్లలో లేదు, రోడ్డు మీద లేదు, బస్సులలో లేదు. కానీ విద్యా సంస్థలు ఎక్కడ ఉంది సార్? మొత్తం డిస్టేజ్ ఉన్నది. ప్రతి ఒక్క దగ్గర సర్టిఫికేట్ ఉంది సార్, కోవిడ్ సర్టిఫికేట్. మేము ఇప్పుడైనా ప్రూఫ్ చెప్పిస్తాం సార్. మా దగ్గర టెస్ట్ చెప్పండి, ఉంటే మాకు కోవిడ్లో పెట్టేయండి సార్, దాన్ని మేము ఒప్పుకుంటాం. మాకు ఎగ్జామ్ ఎందుకు లేదు సార్? ఎవరో ఒకరికి వచ్చిందని అందరి మధ్య చేస్తారు సార్ విద్యా సంస్థలు. మేము ఎక్కడ ఇవ్వాలి చెప్పండి సార్? మా పరిస్థితి లేని. ఇప్పుడు మాకు 27 సంవత్సరాలు ప్రతి ఒక్కటి 25 అవుతుంది సార్. మాకు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు సార్? మేము చదువుకునేది ఎప్పుడు? ఎప్పుడు సార్? మా తల్లిదండ్రులు అంటారు, మా కొడుకులు చదువుకుంటారని. ఉద్యోగాలు లేక ప్రతి ఒళ్ళు మా మీద ఉంగుస్తున్నారు సార్. ఎలాంటి ఉద్యోగాలు లేవు సార్? ఏం సార్ తెలంగాణ వచ్చి ఏమి ఎలాంటి ఉపయోగం ఎలాంటి లేదు సార్? తెలంగాణ వచ్చి ఎవరైనా వయసు దగ్గర ఉండడానికి లైట్ కడుతున్నారు సార్? ఎవరు కడతలేరు? ప్రతి ఓడి అదే వస్తున్నాడు, వైన్ తీసుకొని పోతున్నాడు. సినిమా థియేటర్ కూడా అదే సార్. మళ్ళీ ఏదైనా మార్కెట్ పోయినా, ఏ సూపర్ మార్కెట్ పోయినా, షాపింగ్ మాల్ పోయినా, ఏ డిమాండ్ పోయినా అదే సార్ ప్రాబ్లమ్. అక్కడ సర్టిఫికేట్ లేని ఇటు ఉంది సార్ సర్టిఫికేట్. విద్యా సంస్థలు ఇప్పుడు 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్. 2 ఆగిపోయినాయి, వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్? ఎక్కడ రాసుకోవాలి మేము? అది మాకు సీట్ వచ్చింది 2 సంవత్సరాలు, మేము బాగుపడతాం, ఏదైనా జాబ్ చేసుకుని ఉద్యోగం కొట్టుకొని పోదాం అనుకున్నాం. 1 ఇయర్లో మేము 6 మంత్స్ హాస్టల్ లేదు సార్. ఇక ఎక్కడ సార్ మా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు చెప్పండి సార్? మాకు విద్యా సంస్థలు ప్రారంభం కావాలి సార్. మాకు పబ్లిక్ తోటి ఏం ప్రాబ్లం లేదు సార్. మాకు కేసీఆర్ ఒకటే చేయాలి సార్. విద్యార్థికి న్యాయం జరిగేలా పునః ప్రారంభం చేయాలి సార్. ఈ విద్యా సంస్థలు అనేది ఖచ్చితంగా చాలు చేయాలి. ఈ ఇయర్ మాకు ఉన్నది ఒకటే, 1 ఇయర్ మొత్తం. 1 ఇయర్ తర్వాత 1 నోటిఫికేషన్ నమ్మకం లేదు సార్ మాకు ఎలాంటి.